శ్రీశైల భ్రమరాంబికాదేవి శక్తిపీఠం శ్రీశైలం స్కంద పురాణం ప్రకారం భ్రమరాంబాదేవి పార్వతీదేవి దివ్య మూల రూపం ఒకప్పుడు అరుణాసురుడు అనే రాక్షసుడు గాయత్రీదేవి పేరుతో ఉపాసన చేశాడు అతడు ఆ ఉపాసనలో అమరత్వాన్ని కోరుకుంటాడు గాయత్రీదేవి అటువంటి కోరికను తాను తీర్చలేనని బ్రహ్మదేవుడు మాత్రమే దానిని చేయగలడని చెప్పింది ఆ సలహా తీసుకున్న అరుణాసురుడు ఓం బ్రహ్మదేవాయ నమ అంటూ బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకోవటానికి తీవ్రమైన తపస్సు చేస్తాడు అతని ప్రార్థనలు అన్ని లోకాలకు చేరాయి కష్టాలలో ఉన్న దేవతలు బ్రహ్మదేవుడిని కలుసుకుంటారు అరుణాసురుడు కోరిక చాలా తీవ్రమైన కోరికని దీనికి ఏదైనా చేయమని బ్రహ్మదేవుడిని అభ్యర్థిస్తారు బ్రహ్మదేవుడు అరుణాసురుని ముందు ప్రత్యక్షమై అతని కోరిక ఏమిటని అడుగుతాడు అతని కోరిక అమరత్వం గురించి విన్న బ్రహ్మదేవుడు అలాంటి కోరిక విశ్వసూత్రాలకు విరుద్ధమని దానికి బదులుగా ఏదైనా మరొక కోరికను కోరమని అడుగుతాడు అరుణాసురుడు లోతుగా ఆలోచించిన తరువాత రెండు కాళ్ళు లేదా నాలుగు కాళ్ల జీవుల వల్ల తాను ఎప్పటికీ మరణాన్ని ఎదుర్కోలేనట్లుగా వరం ప్రసాదించమని కోరతాడు బ్రహ్మ అతని కోరికను మన్నిస్తాడు తనను తాను అసురుడిగా అజేయుడిగా భావించే అరుణాసురుడు తన కోరికను అడ్డం పెట్టుకొని ప్రజలకు ఇబ్బందులు పెడతాడు ఆ సందర్భంలో దేవతలను కూడా విడిచిపెట్టడు అతని చేష్టలతో విసిగిపోయిన దేవతలు తమ ఆందోళనలను శివుడు పార్వతిలతో పంచుకుంటారు వరం పొందిన తరువాత అరుణాసురుడు దేవతలు సాధువులకు సమస్యలు కలిగించటం ప్రారంభించాడు అతని అపారమైన శక్తి కారణంగా దేవతలు అతన్ని ఓడించలేకపోయారు దీంతో వారు దుర్గాదేవి వద్దకు వెళ్ళి తమను రక్షించమని ప్రసన్నం చేసుకున్నారు వారి అభ్యర్థనకు సమాధానంగా దుర్గాదేవి భ్రమరి లేదా భ్రమరాంబిక రూపాన్ని తీసుకుంది రాక్షసుడిని చంపటానికి అతను పొందిన వరానికి భిన్నంగా ఆరు కాళ్ళ తేనెటీగలను సృష్టించి వాటిని అరుణాసురుడిపైకి వదిలింది టీగల దాడికి అరుణాసుర రాక్షసుడు మరణిస్తాడు ఆ తరువాత అమ్మవారు శ్రీశైల భ్రమరాంబికా రూపంలో వెనుదిరిగింది అతి ముఖ్య పీఠమైన శ్రీశైలంలో మహాదేవి స్వయంగా భ్రమరాంబికాదేవిగా కొలువై ఉంటుంది పార్వతీదేవి మహిమ వల్ల అష్టాదశ శక్తి పీఠాలన్నీ ప్రాముఖ్యతను సంపాదించుకున్నాయి శరీర భాగాలన్నిటిలో గొంతు ఎంత ముఖ్యమో అష్టాదశ శక్తి పీఠాలన్నింటిలో శ్రీశైలానికి అంత ప్రాధాన్యత ఉంది దేవికి శ్రీశైలంలో భౌతిక రూపం ఉంది శ్రీశైలంలో శివుని ప్రక్కనే భ్రమరాంబికగా దేవతలందరూ సేవిస్తున్నారు భ్రమరాంబికాదేవి దివ్య ఆశీర్వాదం చిరకాలం దీర్ఘాయువు విజయం ఆరోగ్యం శ్రేయస్సు కోరుకునే భక్తులకు వరాలను ప్రసాదిస్తుంది భ్రమరాంబిక సకల వరాలకు దేవతగా ఆలయానికి పడమర దిక్కున నివసిస్తోంది